Hello everyone, welcome to my channel Nerchuko. So friends, meer gaani na channel ni subscribe cheskokapothe subscribe cheskondi. So manam mana previous video lo single level inheritance ante ento chusnam. So ee video lo manam multi level inheritance ante ento chuddam. So ee video lo manam ante ee photo lo manam three classes gurinchi discuss cheddam. So class A, class B inka class C. So class A anedi mana class B ki base class, inka class B anedi mana class A nundi derive cheskunnam. అలాగే క్లాస్ సికి ఇది బేస్ క్లాస్. సో క్లాస్ సి అనేది మనం క్లాస్ బి నుండి డిరైవ్ చేసుకున్నాం. సో ఇది బేసికల్గా మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే మనం క్లాస్ బిని ఏ నుండి డిరైవ్ చేసుకున్నాం, క్లాస్ సిని బి నుండి డిరైవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము దీన్ని కోడ్ చేసుకుందాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమికాలన్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమికాలన్. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమికాలన్. సో ఇప్పుడు మనం మన క్లాసెస్ని రాసుకుందాం. సో క్లాస్ బేస్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ నేను యాట్రిబ్యూట్స్ని పబ్లిక్లో తీసుకున్నా ఇంట్ ఎక్స్ అని. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది పబ్లిక్ యాట్రిబ్యూట్. దాని తర్వాత నేను ఒక డిరైవ్డ్ క్లాస్ని కూడా రాసుకుంటున్నా, క్లాస్ డిరైవ్డ్ 1. సో ఈ డిరైవ్డ్ క్లాస్ నేను బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ఈ డిరైవ్డ్ క్లాస్లో కూడా నేను ఒక యాట్రిబ్యూట్ని తీసుకున్న వై అని. సో వై కూడా మనకు పబ్లిక్ యాట్రిబ్యూటే. సో దాని తర్వాత నేను ఇంకొక డిరైవ్డ్ క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ డిరైవ్డ్ 2. సో ఇక మనం డిరైవ్డ్ 1ని బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి అది రాసుకుందాం, కాలన్ పబ్లిక్ బేస్. సో మనం పబ్లిక్ మోడ్లో తీసుకున్నాం కాబట్టి మన ఎక్స్ యాట్రిబ్యూట్ కూడా మనకు వైలో పబ్లిక్ లానే ఉంటుంది. సో నెక్స్ట్ నేను డిరైవ్డ్ 2ని డిరైవ్డ్ 1 నుండి ఇన్హెరిట్ చేస్తున్నా. సో ఈ డిరైవ్డ్ 2 క్లాస్లో నేను ఒక యాట్రిబ్యూట్ తీసుకున్నా, పబ్లిక్ యాట్రిబ్యూట్ జెడ్ అని చెప్పేసి. సో మనము ఈ డిరైవ్డ్ క్లాస్ 2ని డిరైవ్డ్ క్లాస్ 1 నుండి ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి మన యాట్రిబ్యూట్స్ ఎక్స్ వై ఇంకా ఈ డిరైవ్డ్ 2లో కూడా పబ్లిక్ లానే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఈ ఎక్స్ వై జెడ్ ఈ మూడు కూడా మనకు పబ్లిక్ యాట్రిబ్యూట్స్తో సమానం అన్నట్టు. సో ఆ మూడు యాట్రిబ్యూట్స్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను డిరైవ్డ్ 2 క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, డిరైవ్డ్ 2 ఆబ్జెక్ట్ సెమికాలన్. సో ఇప్పుడు నేను మన ఎక్స్ వై జెడ్ మూడు కూడా పబ్లికే కాబట్టి ఆ మూడింటికి నేను కొన్ని వాల్యూస్ని అసైన్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10, ఆబ్జెక్ట్ డాట్ వై ఈక్వల్స్ టు 20, ఆబ్జెక్ట్ డాట్ జెడ్ ఈక్వల్స్ టు 30 సెమికాలన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ మూడు వాల్యూస్ని కూడా ప్రింట్ చేసుకుందాం. సిఅవుట్ సమ్ ఈక్వల్స్ టు, అంటే ఆ మూడు వాల్యూస్ యొక్క సమ్ని నేను ప్రింట్ చేసుకుంటున్నా. సిఅవుట్ సమ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ వై ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ జెడ్ అండ్ లైన్ సెమికాలన్. సో ఇది మన మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నప్పుడు మన అవుట్పుట్ వచ్చేసి, సో మన అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ 60. సో మనకు 10 + 20 + 30 అది యాడ్ అయిపోయి మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో క్లాస్ ఏ అనేది మనకు బేస్ క్లాస్, క్లాస్ బి అనేది డిరైవ్డ్ 1 క్లాస్, క్లాస్ సి అనేది డిరైవ్డ్ 2 క్లాస్. సో ఇక్కడ మనం అదే చేసుకున్నాం. సో మన ఫస్ట్ ఇది బేస్ క్లాస్, దాని తర్వాత డిరైవ్డ్ 1ని బేస్ నుండి ఇన్హెరిట్ చేసుకున్నాం, డిరైవ్డ్ 2ని డిరైవ్డ్ 1 నుండి ఇన్హెరిట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనము హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో హైరార్చికల్ ఇన్హెరిటెన్స్లో మనకు ఒక బేస్ క్లాస్ ఉంటుంది. సో ఆ ఒక్క బేస్ క్లాస్ నుండి మనం మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఒక బేస్ క్లాస్ నుండి డిరైవ్డ్ క్లాస్ 1 ఇన్హెరిట్ చేసుకున్నాం, డిరైవ్డ్ క్లాస్ 2 ఇన్హెరిట్ చేసుకున్నాం, అలా మనం n క్లాసెస్ని డిరైవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ని కోడ్ చేసుకుందాం. సో హైరార్చికల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ మనం మన హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం. యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std semicolon int main curly braces return 0 semicolon. సో మనం ఇప్పుడు మన బేస్ క్లాస్ని రాసుకుందాం. సో ఇక్కడ నేను క్లాస్ కీవర్డ్ యూజ్ చేసుకున్నా, క్లాస్ బేస్ curly braces. సో ఇక్కడ నేను పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైని మెన్షన్ చేసుకున్నా. సో ఇక్కడ నేను మన ఎక్స్ వేరియబుల్ని తీసుకున్నా. సో ఇంట్ ఎక్స్ దాని తర్వాత నెక్స్ట్ డిరైవ్డ్ క్లాస్ ని రాసుకుంటున్నా క్లాస్ డిరైవ్డ్ 1 కోలన్ పబ్లిక్ బేస్ సో మన డిరైవ్డ్ క్లాస్ ని బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేస్తున్నాం సో ఈ డిరైవ్డ్ క్లాస్ లో కూడా నేను కొన్ని అట్రిబ్యూట్స్ ని తీసుకుంటున్నా పబ్లిక్ కోలన్ int y సో మనకు అట్రిబ్యూట్ y కూడా పబ్లిక్ లోనే తీసుకున్నాం సో నెక్స్ట్ నేను ఇంకొక డిరైవ్డ్ క్లాస్ ని డిరైవ్ చేసుకుంటున్నా సో క్లాస్ డిరైవ్డ్ 2 కోలన్ పబ్లిక్ బేస్ curly braces public colon int z semicolon so ఇది మన ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ ఇది మన సెకండ్ డిరైవ్డ్ క్లాస్ ఇది మన బేస్ క్లాస్ సో ఇలా రాసుకున్నాం మనం సో మన డిరైవ్డ్ 1 లో మనకు అట్రిబ్యూట్ x y ఉంటది డిరైవ్డ్ 2 లో మనకు x z ఉంటది ఎందుకంటే మనం పబ్లిక్ మోడ్ లో మనం బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేసుకున్నాం కాబట్టి ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు నేను డిరైవ్డ్ 1 క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా derived 1 object semicolon so object.x equals to 10 object.y equals to 20 so manako derived 1 dantlo manako rendu untayi ante x attribute untadi y attribute untadi so ipu manam vaati oka sum ni manam print cheskundam so sum equals to object.x plus object.y ob.x plus ob.y end line semicolon so దాని తర్వాత మనం మన derived 2 కూడా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుందాం derived 2 క్లాస్ కి సో ఈ derived 2 లో మనకు ఏమేం అట్రిబ్యూట్స్ ఉంటాయి x అట్రిబ్యూట్ ఉంటది z అట్రిబ్యూట్ ఉంటది ఎందుకంటే మనం బేస్ క్లాస్ నుండి దీన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి x కూడా దీంట్లో ఉంటది సో derived 2 ఆబ్జెక్ట్ 1 సో ob1.x = 10 ob1.z = 30 సో ఇప్పుడు మనం వాటి యొక్క సమ్ ని మనం ప్రింట్ చేసుకుందాం cout sum equals to cout sum equals to ob1.x plus ob1.z end line semicolon so mana code ni run cheskundam so manaku error ochindi so semicolon mention cheyaledu so semicolon so ipudu okay so mana code ni run cheskundam ipudu build and run so manaku sum 30 40 print ayipindi so 10 plus 20 10 plus 30 so ఇది మనకు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి సో మనం ఒక సింగిల్ బేస్ క్లాస్ తీసుకొని ఆ సింగిల్ బేస్ క్లాసెస్ నుండి మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకున్నాం అంటే డిరైవ్డ్ 1 డిరైవ్డ్ 2 అలా సో ఫ్రెండ్స్ మీకు గాని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్